హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీలో వివిధ రకాలైనటువంటి పోస్టులు పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పోస్ట్స్ అండర్ కేటగిరీ 1 అనేటువంటిది నేను అంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చేశాను. ఇప్పుడు పోస్ట్స్ అండర్ కేటగిరీ 2 లో గ్రూప్ ఏ గ్రూప్ బి రెండు కేటగిరీల కింద ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ ఏ కేటగిరీ కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మరియు వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 ఈ రెండు పోస్టులకు గాను కామన్ ఎగ్జామినేషన్ అనేది జరగటం జరుగుతుంది. ఈ గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి వాటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ పరిశీలించినట్లయితే ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 10th August 2019. ఈ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేద్దాంలే అనుకోకుండా 10th August అనేది లాస్ట్ డేట్ అనేది మైండ్ లో గుర్తుంచుకోండి. హాల్ టికెట్స్ వచ్చేసి 3 రోజులు ముందుగా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించనున్నారు ఎగ్జామ్ కి. ఎగ్జామ్ వచ్చేసి September 1, 2019 జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వస్తే ఓసీ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీ ఎగ్జామ్ ఫీ 200 మొత్తం 400, అదర్ డిస్ట్రిక్ట్ కి అప్లై చేస్తే ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రాగా మొత్తం 500 రూపీస్ అనేటువంటి ఉండటం జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఓన్లీ అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి అదర్ డిస్ట్రిక్ట్స్ కి అప్లై చేసినా కూడా 100 రూపీస్ ఫీజు కూడా ఏమీ లేదు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ క్రైటీరియాకి వస్తే ఓసీ క్యాండిడేట్స్ కి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 1 July 2019 నాటికి తీసుకోవడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, పిహెచ్ కు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక సాలరీ విషయానికి వస్తే 1st 2 సంవత్సరాలు 15,000 రూపాయలు స్టైఫండ్ అందించనున్నారు. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఆ పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక ఈ పోస్ట్ అండర్ కేటగిరీ 2 గ్రూప్ ఏ లో 2 పోస్టులను గమనించవచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మరియు వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2. ఈ 2 పోస్టులకు గాను కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ గనక పరిశీలించినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఆర్ మెకానికల్ లో పాలిటెక్నికల్ గానీ ఇంజనీరింగ్ గానీ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 11,158 పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వారి స్కేల్ పే స్కేల్ వచ్చేసి 14,600 నుండి 44,870 రూపాయల వరకు ఉండటం జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ లో జరపనున్నారు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. అయితే పెన్సిల్ తో గనక ఈ బబ్లింగ్ ఇచ్చినట్టయితే అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ తోటి బబులింగ్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ లో రాయాల్సి ఉంటుంది. సిలబస్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్లు 50 నిమిషాల్లో 50 మార్కులకు రాయాల్సి ఉంటుంది. పేపర్ బి సివిల్ ఆర్ మెకానికల్ ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్, 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ లో 100 మార్క్స్ రాయాల్సి ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ లో 150 మార్క్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి, ఎందుకంటే తెలియని వాటికి రాంగ్ ఆన్సర్ పెడితే నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ అవడం జరుగుతుంది. ఇక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ లోకి వచ్చినట్టయితే గనక ఇందులో రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, కరెంట్ అఫైర్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీలో కొన్ని క్వశ్చన్స్, జాగ్రఫీలో బేసిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ పార్ట్ కొంచెం ఈజీగానే ఉంటుందని అనుకోవచ్చు. ఇక పార్ట్ బి పేపర్ లో 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డిప్లొమా స్టాండర్డ్ లో ఉంటాయి క్వశ్చన్స్, సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇందులో మనం చూసినట్లయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ పంప్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, సర్వేయింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఈ 8 సబ్జెక్టులలో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇదే కేటగిరీలో సెకండ్ పోస్ట్ వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2, ఈ పోస్ట్ గన క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే దీనికి కూడా పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ సివిల్ లో కానీ మెకానికల్ లో కానీ చేసి ఉండాలి, ఎందుకంటే దీనికి కూడా కామన్ సిలబస్ అనమాట. ఇందాక ఏదైతే సిలబస్ చెప్పుకున్నామో అదే సిలబస్, అదే ఎగ్జామ్ ప్యాటర్న్. సో దీనిలో నెంబర్ ఆఫ్ పోస్ట్ గమనించినట్లయితే 3,601 పోస్ట్ అనేటువంటిది గమనించవచ్చు. పే స్కేల్ వచ్చేసి ఇందాక డిస్కస్ చేసినట్టుగానే 14,600 నుండి 44,870 ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. బబ్లింగ్ వచ్చేసి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ లో 150 మార్క్స్ కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇందాక స్లైడ్ లో చూపించాం కదా, ఇక సేమ్ అంతే. ఇక పోస్ట్ అండర్ కేటగిరీ 2 గ్రూప్ బి గనక పరిశీలించినట్లయితే ఇందులో విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 మరియు
విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3. ఈ రెండు జాబులకు కూడా కమాండ్ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు. కామన్ సిలబస్ ఉంటుంది. ఇక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 పరిశీలించినట్టయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి 10th class ఉంటే సరిపోతుంది. అయితే డ్రాడ్స్మెన్ సివిల్ సర్టిఫికేట్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది. సివిల్ కోర్సు లో సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు. కాబట్టి 10th తో పాటు ఈ సివిల్ కోర్సు లో డ్రాఫ్ట్స్మెన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారం. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2880 పోస్టులు ఉన్నాయి. మీ 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మీ సాలరీ పే స్కేల్ వచ్చేసి 14,600 నుండి 44,870 వరకు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక టైం విషయానికి వస్తే 150 questions, 150 minutes, 150 marks రాయాల్సి ఉంటుంది. ఇక సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 questions, 50 minutes లో 50 marks రాయాల్సి ఉంటుంది. అదే విధంగా పార్ట్ బి డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ ఉంటుంది. ఇది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది కాబట్టి ప్యూర్ గా ఇక డ్రాయింగ్ అండ్ సర్వే కి సంబంధించి ఉంటుంది సబ్జెక్ట్. 100 questions, 100 marks, 100 minutes లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయడం ఉత్తమం. ఇక సిలబస్ లోకి వచ్చినట్టయితే పార్టీ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇందులో రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక పార్ట్ బి లోకి వచ్చినట్టయితే డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ ఉంటుంది. ఇందులో ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లేన్ జియోమెట్రిక్ ఫిగర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్, డ్రాయింగ్ ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, కన్వెన్షన్ సైన్స్ అండ్ సింబల్స్ యాజ్ పర్ ఐఎస్ కోడ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, డ్రాయింగ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ బ్రిక్ అరేంజ్మెంట్స్ ఎక్సెట్రా, సర్వేయింగ్ ఆఫ్ బిల్డింగ్ సైట్స్ విత్ చైన్, యూజ్ ఆఫ్ ప్రిస్మాటిక్ కంపాస్. ఇటువంటి సిలబస్ అనేది ఒకసారి మీరు PDF లో పూర్తిగా డీటెయిల్డ్ గా చూసుకోండి. ఇక విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 వచ్చినట్టయితే కనుక క్వాలిఫికేషన్ వచ్చేసి పాలిటెక్నిక్ కానీ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ సర్టిఫికేషన్ కానీ, ఇంటర్మీడియట్ తర్వాత వొకేషనల్ సర్టిఫికేట్ కానీ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా సర్వే సర్టిఫికేట్ ఉన్నవారు కానీ దీనికి అప్రూవ్డ్ సర్వే సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి పొందిన వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 11,158 పోస్టులు ఉన్నాయి. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత సాలరీ అనేటువంటిది మీ పే స్కేల్ 14,600 నుండి 44,870 వరకు ఉంటుంది. ఇది ఓఎంఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. టైం వచ్చేసి 150 questions, 150 marks ఇన్ 150 minutes అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సిలబస్ అనేది దీనికి కూడా ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో ఆ సర్వేకి సంబంధించింది, జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అదే సిలబస్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.